హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈపీడిఎస్ తెలంగాణ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా స్క్రాల్ చేసినట్టయితే పైకి ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, ఎఫ్ఈ, షాప్ నెంబర్, బెనిఫిషరీ కేటగిరీ ఇవి ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీ మొబైల్ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ సర్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్, ఈ స్టేట్ మీది ఏ స్టేట్ తెలంగాణ అని పెట్టేయండి, డిస్ట్రిక్ట్ ఏదైతే అది, మండల్ సర్కిల్ అని ఉంటుంది దానిలో, ఆ మండల్ ఏదైతే అది, ఎఫ్ఈ షాప్ నెంబర్ అంటే మీ రేషన్ కార్డులో షాప్ నెంబర్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆన్లైన్ పేపర్ తీసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, దాంట్లో షాప్ నెంబర్ అని పర్టికులర్గా ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత బెనిఫిషరీ కేటగిరీ అంటే పబ్లికే అని పెట్టేయండి, పబ్లిక్, పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎఫ్ఈ షాప్ డీలర్, ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, మనకు పబ్లిక్కే వస్తుంది ఫ్రెండ్స్, పబ్లిక్కే పెట్టండి. ఫ్రెండ్స్ ఇక్కడ మండల్ అనేది కదా, మండల్ దగ్గర మీకు సర్కిల్ అని అడుగుతుంది, అది మీకు ఆన్లైన్ పేపర్లో కనిపిస్తుంది. ఆన్లైన్ పేపర్లో మీ రేషన్ కార్డు ఇంతకుముందు తీసుకున్న ఆన్లైన్ పేపర్ ప్రకారం పెట్టండి. సబ్మిట్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్మిట్ చేసేయండి, మీ మొబైల్ రేషన్ కార్డుకి లింక్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మన లేటెస్ట్ వీడియోస్ ఇమీడియట్గా చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాత్రం.